हाई फ्रेंड्स, वेलकम बैक टू अनघा फूड रेसिपीस। नेनु मी कुमार स्वामी। ई रोज़ मन स्पेशल रेसिपी वच्चेसी मुद्दपप्पु चारु। ई मुद्दपप्पु चारु अनेदी आंध्र तेलंगाणलो नच्चन वारंटू एवरु उंडरु। अंदुके मन तेलुगु वारंदरिकी ई मुद्दपप्पु चारु अंटे चाला इष्टं। दीनिकी तोडु पक्कने आवकाय, गोंगूर पच्चडी, अप्पडं अलागे कोद्दिगा नेय्यि उंटे आहा, ఆ రుచి మాత్రం నేను చెప్పలేనబ్బా। ప్లేట్ నాకేస్తారు 100% గ్యారంటీ। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామా, లెట్స్ స్టార్ట్ ద వీడియో। ముందుగా కందిపప్పుని 2-3 టైమ్స్ బాగా కడగండి। తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసి అందులోనే 10 నుంచి 12 పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు పెద్ద సైజు టొమాటోస్ వేసుకోండి। తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేయండి। తర్వాత ఇందులో రుచికి తగినంత salt వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వండి। చూసారా ఫ్రెండ్స్, 4 విజిల్లకి కందిపప్పు ఎంత బాగా ఉడికిందో। ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకొని దీనిలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం। తాలింపు కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేయండి। తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు వేసి చిట్పట్లాడించండి। తర్వాత ఇందులో కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోండి। అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోండి। ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని రుబ్బిన కందిపప్పులో వేసి బాగా కలపండి। కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి। ఇంతే ఫ్రెండ్స్, కందిపప్పు రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా ఈజీ। తర్వాత ఇందులోకి మనం చారును కూడా ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా చారు కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోండి। అలాగే ఇందులో గుప్పెడు కరివేపాకు వేసి చిట్పట్లాడించండి। తర్వాత ఇందులో తరిగిన కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి। తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలపండి। తర్వాత ఇందులో 30 నిమిషాల పాటు నానబెట్టిన పచ్చి చింతపండు రసం వేసి బాగా కలపండి। అలా కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి। కలిపి రుచికి తగినంత salt వేసుకొని ఎసరు తిరలకాగనివ్వండి। ఎసరు బాగా మరిగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపి దింపేసుకోండి। ఇలా ఉల్లిపాయల్ని మనము చివర్లో వేసుకోవడం వల్ల చారు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్, నన్ను నమ్మండి। మీరు కూడా ఇలానే ట్రై చేయండి। చూసారా ఫ్రెండ్స్, మనకు ముద్దపప్పు చారు అనేది ఎంత త్వరగా రెడీ అయిపోయిందో। మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో। ఈ రెసిపీ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి। ఒకవేళ ట్రై చేస్తే రెసిపీ ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।